68 19 Psalm 68, reading all together, verse 19, Pantamidi. Prabhu stutinandunagakha kalisodam anudinamo ayana mabaramu barinchunadu. Devudema. Marla sodam. Prabhu stutinandunagakha. ప్రభువు స్తుతినందునగాక దేవుడు స్తుతినందునగాక దేవుడు లేచునగాక దేవుడు వేంచేయునగాక ఇవన్నీ కీర్తనకాడైన దావీదు అనుభవాన్ని అంతటినీ రంగరించి దేవుని గొప్పతనమేమో మన జ్ఞాపం చేయటానికి పరిశుద్ధాత్మ ద్వారా వాడబడిన పదాలు. అందుకే మీరు గమనించినారో లేదో ఈ కీర్తన ఆరంభము ముగింపు గాక. చూడండి 68వ కీర్తన. మొదటిదేంటి? దేవుడు లేచునగాక. ఆఖరి వరుస, ఆఖరి వచనం, ఆఖరి వరుస 35వ వచనం, దేవుడు స్తుతినందును గాక. ఇలాంటి కీర్తనలు ఏమంటారంటే ఎన్వలప్ సాంగ్స్ అంటారు. అంటే ఒకే మాట ద్వారా ఆరంభించబడి ఒకే మాట ద్వారా ముగించబడే కీర్తన. ఎన్వలప్ అంటే మన కవర్ ఉంటుంది కదా, ఇట్లా మడుస్తాం. అలాగా అంటే ఆరంభము అంతము ఒకే పదంతో మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ దేవుడు లేచిన గాక ఆరంభం, చివర దేవుడు స్తుతినందున గాక. దేవుడితో ఆరంభించి దేవుడితో ముగిస్తున్నాడు కొన్ని కీర్తనలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అనే మాట చేత ఆరంభించి చూడండి అలాగే ముగించారా. 103వ కీర్తన మొదటి వచనం. నూట మూడో కీర్తన మొదటి వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. 22వ వచనం ఆఖరి వరుస. నా ప్రాణమా యెహోవాను. 104వ కీర్తన మొదటి వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆఖరి వచనం 35. నా ప్రాణమా యెహోవాను. ఇవన్నీ ఎన్వలప్ సాంగ్స్. అంటే ఇక్కడ నా ప్రాణమా అనే మాటతో ఆరంభించిన, తర్వాత 122 మొదటి వచనం, యెహోవా మందిరమునకు వెళ్ళుదాం. 9వ వచనం, మన దేవుడైన యెహోవా మందిరం. ఇక్కడ మాట ఏంటి కామన్ వచ్చింది? యెహోవా మందిరం. కనుక ఇలాంటి కీర్తనలు ఏమంటారంటే ఎన్వలప్ సాంగ్స్ అంటారు. అదే మాట ద్వారా ఆరంభించబడి అదే మాట ద్వారా ముగించబడి. ఇప్పుడు ప్రభువు స్తుతినందున గాక, దేవుడు స్తుతినందున గాక. గాక అంటే ఆమెన్ అనే అర్థం. జరుగును గాక, నెరవేరును గాక, వచ్చును గాక. ప్రభువు ఎందుకు స్తుతి ఆరాధనలు నొందాలా అని చాలా కారణాలు కీర్తనలో మనకు కనిపిస్తాయి. ఒక కారణం ఇక్కడ చెప్పబడింది, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణ కర్త. కర్త కర్మ క్రియ అంటుంటాం. అంటే ఆరంభించేవాడు కర్త. ఆయన చాలా కర్తలు ఆయన గురించి చెప్పబడ్డే వాక్యంలో. మొదటిది రక్షణకర్త, రెండవది సమాధానకర్త, మూడవది విశ్వాసమునకు కర్త, నాలుగవది చెప్పండి ఒకటో రెండో ఆదరణకర్త. వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. ఆలో అబ్బా ఇంత తెలివైన వాళ్ళే.
ఆలోచనకర్త. చూడండి, ఇవన్నీ రాసుకుంటే ఇదే మనకి యానివర్సరీ మాదిరి. ఉరికేదో వచ్చి కూర్చున్నా, ఏదో వంటలు చేసి తిన్నాం పోయినాం అనే దానికంటే దేవుని వాక్యంలో దేవుని యొక్క సుగుణాల రాసి గ్రంథస్థం చేయబడింది. అవి ఒక్కొక్కటి మనము చూసుకొని నేర్చుకుని ఆ ప్రకారంగా ఉండటానికి ప్రయత్నం చేస్తే అంతకంటే తృప్తి మనకి ఏముండదు. ఇదే పరసంబంధమైన ఆహారం, పైనుండి వచ్చే ఆహారం, మన్నాలా అంటే భౌతికమైనది, అది ఏదో తింటే అరిగిపోద్ది, కానీ ఇది అలా కాదు, మన ఆత్మను జీవింపజేస్తుంది. కనుక మొదటి దాంట్లో ఆ కర్తల్లో మొదటిది ఏంటంటే రక్షణ కర్త. ఆయన మా అనుదిన మా భారం భరిస్తున్నాడు, భారం భరించి ఆయన రక్షణ కర్త అన్నాడు. అందుకే మత్తయి 11:28 చెప్పబడింది, ప్రయాసపడి భారం. సాధారణంగా భారం ఎవరైనా తేలిక చేయాలనుకుంటారు, కానీ భారం ఎక్కువ చేసుకోవాలని ఎవరు అనుకోరు. మనం భారం వేరే వారికి 2 బకెట్లు నీళ్లు తెస్తున్నాం అనుకో, 1 బకెట్ వేరే వాళ్ళు వచ్చిన వెంటనే ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు. 2 బ్యాగులు తెస్తున్నాం అనుకో, బిగ్ షాపర్స్ అని మీరు వెళ్తారు కదా షాపింగ్కి, వెళ్ళేటప్పుడు చాలా తేలిగ్గా ఉంటుంది, వచ్చేటప్పుడు చాలా భారం ఉంటుంది. ఎవరైనా భారం తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటా. అయితే భౌతికమైన భారాలు ఎవరైనా తీసుకోవటానికి సహాయం చేయొచ్చాం, కానీ ఆత్మీయమైన అంటే పాప భారం మనం వేరే వారికి ఇవ్వలేంది, మనకు మనమే భరించలేదు, అదే పాప భారం, మొయలేనంతది. అందుకనే ఏబేలును చంపిన తర్వాత కయీను ఇలాగన్నాడు, నా దోష శిక్ష నేను భరించలేను. ప్రతి వారి యొక్క పాపము వారు భరించలేనంత పెద్దది, దే కెనాట్ బేర్ బై దెమ్సెల్స్. వాళ్ళకు వాళ్ళు దాన్ని మొయలేరు, వాళ్ళకు వాళ్ళు దాన్ని భరించలేరు. అన్నీ భరించడానికి ఒక్కడే వచ్చినాడు, ఆయన పేరే యేసు ప్రభు. అందుకే యోహాన్ సువార్త మొదటి అధ్యాయంలో చెప్పబడింది, ఇదిగో లోక పాపములను భరించే మోసుకొని పోయే లేదా భరించే దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభు వారు మన పాపములన్నీ భరించి సిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధిచ్చబడి తిరిగి 3వ దినాన లేచుడు ద్వారా పాప భారం తొలగించబడింది, తీసివేయబడి క్షమాపణ, మారుమనస్సు, రక్షణ ప్రభు మనకు అనుగ్రహించిన. ఇది పుణ్యం, ఇది భాగ్యం, ఇది వరం, ఇది ఈవి, ఇది దానం. ఇది మనము వెల ఇచ్చి కొనలేము. అందుకే 49:9 కీర్తనలో చెప్పబడింది, వారి ప్రాణ విమోచన క్రయధనం గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. మనమే కొనాలంటే ఎవరో మీలాంటి ధనవంతులు కొంటారు, మాలాంటి పేదవాళ్ళ సంగతి ఏంటి? అందరు కొనలేరు కదా. దేవుడు సిద్ధపరిచేది ఏదైనా ఉచితం, గవర్నమెంటే ఉచిత పథకాలు ప్రవేశపెడుతుంటే, దేవుడు అందరికీ గవర్నమెంట్ ఉచిత పథకాలు ప్రవేశపెట్టి దానికి అర్హులు కావాలంటే కొన్ని షరతులు పెడతాడు. ప్రభు వారు ఉచితంగా ఇచ్చే రక్షణకు ఒకే ఒక షరతు, మనం పాపేరు గుర్తించి ఈ రక్షణ నాకు కూడా అవసరం అని శిలువ దగ్గరికి వస్తే ఇది పొందడం తేలిక, సులువు. కనుక రక్షణ నిత్య రక్షణ, గొప్ప రక్షణ, సదాకాలం ఉండే రక్షణ. దీని యొక్క గొప్పతనం మనకు భూమి మీద ఉన్నంత దాకా ఎన్ని నోట్లు చెప్పినా అర్థం కాదు, ఎన్ని చెవులు విన్నా అర్థం కాదు, ఎంత హృదయం పరితపించినా అర్థం కాదు. పరలోకానికి వెళ్ళిన తర్వాత మాత్రమే దీని గొప్పతనం మనకు అర్థమవుతుందని కొంచెం. అందుకే ప్రకటన గ్రంథంలో ఆరాధనకు వచ్చిన ఆరాధికులంతా చెప్పే ఒకే ఒక మాట, పావనడా మా రక్షణ కొరకాయ. అక్కడ తెలుస్తుంది వారి రక్షణ విలువ. వారి వస్త్రాల కంటే, తర్వాత ఏంటి, ఇళ్ళ కంటే, కుటుంబాల కంటే, డబ్బు కంటే, ధనరాశుల కంటే, వజ్ర వైడూర్య మరకత మాణిక నీళ్ళ కెంపుల పచ్చలు, వారు సంపాదించిన ఆస్తి అంతటికంటే ఒకటే ఒకటి గొప్పదిగా కనిపిస్తుంది, అదే రక్షణ. ఆయన మన రక్షణకర్తగా ఈ భూమి మీదకి దిగి వచ్చి రక్షణ అందరి కొరకు సిద్ధం చేసి చనిపోయి సమాధిచ్చబడి తిరిగి 3వ దినాన లేచి పరలోక స్థలములో ఆసీనుడైన అనదినము మన భారం భరించువాడు. అనుదినము భారం ఎవరైనా భరిస్తారా? మనమే కొన్నిసార్లు అంటాం, ఎన్నిసార్లను మోయాలా నీ భారం? ఏదో ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, ప్రతిరోజున, ప్రతి వారమున, ప్రతి మాసమున, ఎంతకాలం అని పుట్టినప్పటిని మోసి 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 అంటాం మనం. ఆయన మోస్తూనే ఉన్నాడు, అలసిపోలేదు, సొలసిపోలేదు. బిడ్డ తల్లికి బరువుగా అన్నట్లు మొదట్లో, తర్వాత బాగా అయితే
ప్రభువారికి ఆయన మనం బరువుగాకుని మోస్తూనే ఉన్నాడు. అనుదినము మోసిన రెండవ చూడండి, అనుదినము విలాపు వాక్యములు 3:23. విలాప వాక్యంలో 3:33, లామెంటేషన్స్ చాప్టర్ 3:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. మనం ఎవరినైనా భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ బంధువులు ఇరుగు పొరుగు ఎవరినైనా సరే అనుదినము ఉన్న ప్రేమతో ప్రేమించడమే కష్టం. ఇంకా అనుదినం కొత్త ప్రేమ ఎలాగొస్తుంది? ఉద్యోగాలు చేసేవాళ్ళు మొదటి వారం విపరీతమైన ప్రేమ ఉంటుంది, ఎందుకంటే జీతం వస్తుంది కదా, కావలసిన వంటలు వగైరాలు వేడి నీళ్ళు అన్నీ ఓ చెప్పనలు కదా అబ్బా. ప్రతిరోజు ఇలాగే చూసుకుంటే ముఖ్యంగా రిటైర్డ్ అయిన తర్వాత ఎంత బాగుంటుంది అని అనుకుంటాం, కానీ ఆ తర్వాత ఎలాగ జరుగుతుందో నాకంటే బాగా తెలుసు. రిటైర్డ్ అయిన వాళ్ళు అడిగితే చెప్తారు. అనుదినము మొదటి వారం ఉండదు, రెండవ వారం ఉండదు, రెండవ వారం ఉండదు, నాలుగో వారం ఉండదు. ఇంక నాలుగో వారం పూర్తిగా డ్రై, మరలా మొదటి వారం వస్తేనే కొద్దిగా. అలాగే పిల్లలు పాస్ అయినప్పుడు మనం చాలా సంతోషంతో చూసుకుంటాం, ఫెయిల్ అయినారనుకో చాలా బాధపడతాం, ఇంక అన్నం తినాలంటే కష్టం. ఇంకొకటి కాదు ఇలాంటివన్నీ. అలాగే మనకు అనారోగ్య పరిస్థితులు అని కృంగదాలు ఉన్నప్పుడు మనది ఎప్పుడూ ఒకే రకంగా కనపడదు. ప్రేమలో కానీ మనిషిని చూసుకునే పట్టింపులో కానీ బాధ్యతలో కానీ, కానీ ప్రభు మనల్నంట నూతనంగా నిన్న ప్రేమించిన వాత్సల్యత కంటే ఈరోజు వాత్సల్యత కొత్తదంట. మొన్నటి కంటే నిన్నటిది కొత్తది, పోయిన వారం కంటే ఈ వారము కొత్తది, మొదటి నెల కంటే ఈ నెల కొత్తది. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలా? ఎట్లా కొత్తకు వస్తుంది ప్రభు? మాదంతా ఫేడింగ్ మాసి, ఫేడింగ్ లవ్, ఫేడింగ్ మన్ అంతమంది తరిగిపోతూ ఉంటుంది. బట్టలు కదా అవన్నీ తగ్గుతాయి కదా, నీళ్ళకేసి ఉతికినట్లయితే ఉతికే కొలది ఎలాగో అన్నీ తగ్గుతుందో మనకు కూడా రోజులు గడిచే కొలది క్రైస్తవం తగ్గుతుంది, భక్తి తగ్గుతుంది, ప్రార్థన తగ్గుతుంది, ప్రేమ తగ్గుతుంది, ఆదరణ తగ్గుతుంది, అన్నీ తగ్గుతూ ఉంటుంది. వన్న తగ్గిన వస్త్రాలు ఎలా కనిపిస్తాయో వన్న తగ్గిన వ్యక్తులు విశ్వాసులు కూడా అలాగే కనిపిస్తారు. ఏం పెద్ద తేడా ఉండదు. ఏంటి ఇలాగ అయిపోయింది ఈ బట్ట అనంటే రంగు పోయింది లేండి వెలిసిపోయింది అని. ఏమి విశ్వాసులు ఇలాగయ్యారు, వాళ్ళు కూడా వెలిసిపోయారు. కానీ ప్రభు మలాకి 3:6 అనుకుంటా, యెహోవానైన నేను మార్పు లేని వాడను, కనుక యాకోబు సంతతి అయిన మీరు లయము కాకుండా మనల్ని కాపాడుతూ వచ్చిన అనుదినం ఆయన వాత్సల్యత నూతనమే, ఏమీ తక్కువ కాలేదు. 3 చూస్తామా, మత్తయి సువార్త 6:11. మత్తయి 6:11. మత్తయి 6:11, మా అనుదిన ఆహారము నేడు మాకు అనుదిన డైలీ ఆహారం. అనుదినము ఆహారం ఇస్తున్నారు. మనమైనా అనుదినము టిఫిన్ చేసే దాంట్లో ఉన్న భోజనం చేసే దాంట్లో స్కిప్ అవుతామేమో లేదా టైము మిస్ అవుతామేమో, కానీ ప్రభు 40 ఇస్రాయేలుకు ఏ రోజు లేట్ చేయలేదు, ఏ రోజు సరే ఈరోజు త్వరగా ఇచ్చేస్తామని కూడా చెప్పలేదు. ఇప్పుడు కూర్చున్న వాళ్ళు చాలామంది కుటుంబాలు కలిగిన వాళ్ళు ఉన్నారు కదా, మీరు పెళ్ళైనప్పుడు అండి మీ భర్తకు కానీ భార్యకు కానీ ప్రతిరోజు ఉదయాన సమయానికి టిఫిన్ అందించిన వాళ్ళు చేయొద్దండి. అందించిన వాళ్ళు చేయొద్దమంటే చాలామంది ఇస్తారు, ఎందుకంటే యూజువల్గా అదే గుంపులో మనం ఉంటాం. ప్రతిరోజు సమయానికి చేయడం కుదరదు, అంతేళ్ళకి కాదు. ఒకసారి ఆరోగ్యం బాగుండదు, నీళ్ళు రావు, తర్వాత ఇంకేదో సమస్యలు ఉంటాయి,
రేషన్ ఏదో అయిపో ఉందిలే అని అనుకొని పడుకొని ఉంటాం. ఉదయం లేచేటప్పటికి అది అయిపోయింది, ఇప్పుడు తెచ్చుకోవాలంటే కుదరట్లేదు. కనుక ఈరోజు టిఫిన్ స్కిప్పు, బయట ఇక్కడ తినండి, లేకపోతే ఇంకో రెండు కలిసి ఒకేసారే. ఇలాగ బహుశా మనం అనుకుంటాం, కానీ ప్రభు అలాగ ఎప్పుడు ఇశ్రాయేలీయులకు చేయలేదు. ఒక విశ్రాంతి దినానికి ముందు రోజు మాత్రం వాళ్ళు విశ్రాంతి దినానికి అవసరమైన కూడా సమకూర్చుకోవాలి, కానీ మిగతా ప్రతిరోజు వారికి ఉదయాన ప్రభు సిద్ధపరిచిన మన్నా వారికి భుజింపజేసినాడు. కనుక మనకు కూడా ఆత్మీయమైన దేవుని వాక్యం అనే మన్నాను ఆయన ధరింపు చేస్తూనే ఉన్నాడు, ఇస్తూనే ఉన్నాడు, ఇస్తూనే వచ్చి. నాలుగవ చూస్తామా, మత్తయి సువార్త 26-25, మాథ్యూ చాప్టర్ 26:25. కనిపించిందా? మత్తయి సువార్త చూడండి, ఇక్కడ ఉంది. అనుదినము నేను మీకు మత్తయి 26:55. ఆ గడిలోని యేసు జనసమూహములను చూచి, బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకున్న వచ్చితరా, నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించున్నప్పుడు మీరు నన్ను పట్టుకునలేదు. దేవాలయంలో కూర్చుండి ఎవరికి బోధిస్తున్నాడు? ఆయనకి, ఆయనకేనా? చాపలక గోళక మనుషులకి. అనదినము బోధించినాడంట. విచిత్రం ఏంటంటే, వినటానికి కూడా వచ్చేవాళ్ళు అనదినం వచ్చినారు. గొప్ప సంగతి. బోధించేవాళ్ళు మస్తుకున్నారు, కానీ వినేవాళ్ళు ఉండాలిగా. అలాగన్నా మనకు బోధించేవాళ్ళు ఉండాలి, కానీ వినేవాళ్ళకి ఏం కొరత అంటాం? వినేవాళ్ళు ఉంటేనే గొప్ప సంగతి. ఇప్పుడు ఈ కాలంలో వినేవాళ్ళు తక్కువ, బోధించేవాళ్ళు ఎక్కువైపోయినా. యేసుప్రభు కాలంలో ఆయన ఒకటే మంచి బోధకుడు, కనుక ఆయన బోధ వినటానికి అనదినమో ప్రజలు వచ్చినట్లుగా వాక్యం మనం గమనిస్తూనే ఉన్నాం. విచిత్రం ఏంటంటే, మనం కూడా రక్షించబడిన తర్వాత ప్రభువు మనకు బోధ చేస్తూ వచ్చినాడు. మన దుఃఖంలో, కన్నీళ్ళలో, బాధలు, ఇబ్బందులు, ఇలాగ రకరకాల పరిస్థితులు గుండా కొట్టి మిట్టాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ వచ్చినాడు. క్యాలెండర్ వాక్యము, లేదా డైలీ మెడిటేషన్స్, దైవ మర్మాలు, బైబిల్ చదివినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడకుండా ఉంటే బహుశా ఇక్కడ చాలామంది ఉండేవాళ్ళం కాదనుకుంటా. మన గాలి, తుఫాన్లు, ఉపద్రవాలు, హింసలు, వీటన్నిటిలో ఆయన మనకు సహాయకుడై మనతో మాట్లాడుతూ వచ్చినాడు. కనుక అనుదినము మన భారం భరించడము మాత్రమే కాకుండా, అనుదినము మన ఎడల వాత్సల్యత చూపించడం మాత్రమే కాకుండా, అనుదినము మనకు అవసరమైన ఆహారం ఇవ్వడం మాత్రమే కాకుండా, అనుదినము మనకు బోధించడము మాత్రమే కాకుండా, అపొస్తలుల కార్యాలు 6:1 అపొస్తలుల కార్యాలు 6:1 యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టిల్స్ chapter 6:1. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్నచూపు చూచిన ఎబ్రయిల మీద గ్రీక్ భాష మాట్లాడే యూదులు, అనుదిన పరిచర్య డైలీ మినిస్ట్రీ, అది మనకు తెలియదు ఏం చేస్తామో. బహుశా ప్రభువు ఈ అనుదిన పరిచర్యలో ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే ప్రార్థన కూడా పరిచర్య. మనం అనుకుంటాం పరిచర్య అంటే ఇట్లా మైక్ ఎదురుకు నిలబడి వాక్యం చెప్పి పాయింట్లు జాయింట్లు చెప్పి యూట్యూబ్లో లైవ్ ఇచ్చేదే పరిచర్య అనుకుంటాం. కానీ ప్రార్థన ఇంకా బలమైన పరిచర్య, అది కనబడంది. ప్రార్థన యూట్యూబ్లో లైవ్ ఇయ్యరు, ఏకవేయించే వాళ్ళు కూడా కనపడరు. ఇంకా చాలా విషయాల్లో దీనికి సహకరించే వాళ్ళు కూడా కనపడరు. కానీ ప్రభు ఆ పరిచర్యను కూడా మనకు ఆయన అనుగ్రహించినాడు. కనుక ప్రభువు స్తుతి నొందునుగాక. 5 కారణాలు చూచాం. మొదటిది ఏంటి? అనుదినము ఆయన భారం భరించి, పాప భారం భరించి ఆయన రక్షణకర్త అయినాడు.
ఇంగ్లీష్ బైబిల్ ఏం రాయబడిందంటే ఓ లోడెత్ దాస్ విత్ ద డైలీ బెనిఫిట్స్ అంట. రెండు కలుపుదాం, తెలుగుది ఇంగ్లీష్ది. తెలుగుది ఏమో భారం, ఇంగ్లీష్ది ఏమో బెనిఫిట్స్. అంటే మే ఉపకారములు. దావీదు ప్రకారం 103వ కీర్తనలో నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారం, డోంట్ ఫర్గెట్ ఆల్ ద బెనిఫిట్స్ హీ హాస్ డన్. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చి. లోడింగ్ అంటే మీకు తెలుసు కదా, మీలో చాలామంది సిస్టమ్ వాడుతుంటారు, మొబైల్ కూడా వాడుతుంటారు. మీరు ఏదైనా ఫైల్ అప్లోడ్ చేయాలనుకుంటే వెంటనే అప్లోడ్ కాకుండా ఇటు ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది. ఏమంటుంది? లోడింగ్, ఫైల్స్ లోడింగ్. ఆ లోడింగ్ వచ్చినా నీకు అనిపిస్తుందా జరుగుతుంది ఏదో? వెంటనే లోడెడ్ అది ఫెయిల్ అయిపోతే ఫెయిల్ అని వస్తుంది. కనుక అది ఎలాగో ఫైల్స్ లోడ్ చేస్తుందో ప్రభు కూడా ప్రతిరోజు మన ఆత్మీయ జీవితాన్ని లోడ్ చేస్తున్నాడంట. అదేటో మనం దేనికి కూడా వర్తింపు చేసుకుంటే ఎంత గొప్ప మీనింగ్ ఉంది చూడండి. దేని లోడ్, దేంతో లోడ్ చేస్తున్నాడు మనల్ని అని అంటే దేంతో? బెనిఫిట్స్తో, మేలులతో. అందుకే పాట కూడా ఉంది కదా, అనదిన మా భారం భరించు దేవా అనిశమని మేళ్లతో. అంటే ఇంగ్లీష్ పదం తీసుకుని వచ్చి అక్కడ రాశారు. మొదటి వరుస ఏమో తెలుగు పదం రాశారు. నేను ఇందాక చెప్పాను కదా రెండు కలుపుకుందామని. కనుక పాతకాలం భక్తులు చాలా తెలివైన వాళ్ళు కనుక అది కూడా కలిపేసి అన్నదినము మేళ్లతో నింపుచున్నావు. లోడింగ్ అంటే ఇంకా వాళ్ళకి నింపుట అనేదే పదం కనిపించింది అనుకుంటా. కనుక పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వారు చేసిన పద ప్రయోగం అమోఘం. కొన్నిసార్లు తెలుగు పద ప్రయోగాలు మనకు తెలియకపోవటం దారుణం. తెలిసిన పదాలు ఉపయోగించడానికి అవసరమైన అవగాహన లేకపోవడం అతి దారుణం. కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వారు నడిపించబడి చేసిన పద ప్రయోగం ఇప్పటికీ అమోఘం. అర్థమైతే నేను చెప్పే మాటలు మీకు. అనదినం ఆయన మా భారము భరించున్నాడు. కనుక భారం భరిస్తున్నాడు, దాంట్లో ఇంకో వైపు ఏంటంటే మా మేలులతో నింపుతున్నాడు. రెండవది, అనదినము ఆయన నూతన వాత్సల్యత, న్యూ మర్సీస్, వాత్సల్యత అని తెలుగు బైబిల్లో ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో మర్సీస్ ఒక్కటే కనికరం ఒక్కటే ఉందనుకో, మర్సీ ఒక కనికరమే పెద్ద పదము. దావీదు కుమారుడు నన్ను కనికరించు, కనికరించే కనికరం అనేది ఒకటే పెద్దదైతే కనికరములు ప్లూరల్ బహువచనం. మేము ఎన్ని కనికరాల్లో ఎట్లా అసలు ఊహకు అందదు. ఇవన్నీ దేవుడి డిక్షనరీలోవి, దేవుడికి సంబంధించినవి, దైవాంశ సంభూతమైన మాటలు ఇవి. మనకు అక్షలు అంటే మనకు బాగా తెలుసు, అసూయలు అంటే బాగా తెలుసు, క్రోధాలు అంటే బాగా తెలుసు, ఎన్నన్న ఉన్నాయి మన దగ్గర ఎన్ నంబర్ ఆఫ్. కానీ ప్రభు దగ్గర అట్లాంటివి కాదు. కనికరములు, కృపలు, దయలు, వాత్సల్యతలు, చెప్పనలు కానంత ఆత్మీయ సంపద ఆయనలో నిగూఢంగా గుప్తీకరించబడింది. అందుకే ఆ ప్రభువు మనల్ని ప్రేమించి సెలవులో రక్తము కార్చి చనిపోయి సమాధిపడి తిరిగి మూడో దినాన్ని లేచి పరలోక స్థలాలు ఆసనై ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రభు పాద పీఠ మీద సాగిలపడి పావనడా మా రక్షణ కొరకై స్తోత్రములని విమోచించబడిన వారు ఆ ప్రభును తమ ఆరాధనల సింహాసనం మీద ఆసు నుంచి ఎదురుగాక. ఆమేన్.